गेस्ट अवर कार्यक्रम की स्वागत मन गेस्ट अवर कार्यक्रम में काकीनाड पटना की नूतन वी युवा कमीशनर का प्रति नोट मनल पुत कमीशनर कमीशनर गारु मन तो उन्नारु मरी वार तो काकीनाडलो चर्यलु डेवलपमेंट्स दानिपै नेरुगा वारिनि तीसुकुने प्रयत्नं चेद्दां सर वेरी गुड मार्निंग सर गुड मार्निंग गुड मार्निंग सर फस्ट आफ् आल वेलकम सर काकीनाड पट्टणम मीकु स्वागतं पलुकुतुंदि एंदुकंटे ओक ऐएस अधिकारी इक्कड कमीशनर गा रावडं चाला काकीनाड पट्टणं प्रजलु चूसुकुने अदृष्टंगा भाविस्तुन्नां सर चेप्पंडि सर मरी इक्कड ओक 6-1-2 वीक्स नुंचि हेवीगा करोना केसुलु अयिते इंक्रीज अयिपोतुन्नायि सर దాని మీద మీరు ఏ రకంగా చర్య తీసుకుంటున్నారు సార్ సో ఇక్కడ నేను వచ్చిన తర్వాత ఇక్కడ లాస్ట్ సాటర్డే ఫస్ట్ కేస్ అంటే గ్రీన్ జోన్ నుంచి రెడ్ జోన్ మారడం ఫస్ట్ కేస్ రావడం జరిగింది దీంతోపాటు వాళ్ళ కాంటాక్ట్స్ ఇంకొకటి 5+4 10 కేస్ వచ్చింది రావడం వచ్చింది ముఖ్యమైన చూడాలి అంటే ఇప్పటి వరకు అన్ని కేసెస్ మనం ట్రేస్ చేయగలిగాం ఓకే సార్ सो इपड़ इप्डू देर इज़ नो ट्रेस आफ् कम्यूनिटी ट्रांसमिशन ओके सर पर्सन नीचे पर्सन की कोरोना ट्रांसमिशन अंड मन सारी अल्ली प्राइमरी कॉन्टैक्ट ट्रेसिंग टेस्टिंग से अब केसेस बैठक की पड़ती दी तो मैं प्रती रोजू याबाई वरकू वॉलंटरी टेस्टिंग अच्छा अच्छा ओके మన యూపీఎస్సీ లో గాని అలాగే జీజీఎస్ లో గాని జేఎన్టీ క్వారంటైన్ సెంటర్స్ లో గాని అక్కడ వాలంటరీ టెస్టింగ్ కూడా మనం చేస్తున్నాము అక్కడ ఏమన్నా గాని సింప్టోమేటిక్ లేకపోతే హై రిస్క్ పర్సన్ వస్తే ఖచ్చితంగా వాళ్ళకి టెస్టింగ్ జరుగుతుంది సో ఇవన్నీ చేసిన తర్వాత మన ఇప్పుడు కాకినాడ పరిధిలో ఒక 10 కేసెస్ పాజిటివ్ ఉన్నాయి సో సిచువేషన్ ఇప్పుడు మన అలార్మింగ్ గా లేదు బట్ కానీ మనం సీరియస్ గా ఉండాలి ఓకే దీనికోసం ఒక 5 కంటైన్మెంట్ జోన్స్ ఓకే ఏర్పాటు చేస్తున్నాము ఆ కంటైన్మెంట్ జోన్ అంటే ఒక 200 రేడియస్ ఒక సర్కిల్ ఇల్లు నుంచి మన డ్రా చేయడం అక్కడ ఉన్న అన్ని యాక్టివిటీస్ అదర్ దెన్ ఎసెన్షియల్ యాక్టివిటీస్ అది స్టాప్ చేయడం అలాగే అక్కడ నుంచి ఆ ఏరియా నుంచి బయటికి ఎవరు రాకూడదు అలాగే బయట నుంచి లోపలికి ఎవరు రాకూడదు అదే కూడా చూడడం ఫెన్సింగ్ చేసి బ్యారికేడింగ్ చేసి ఆ ఏరియాకి ప్రొటెక్ట్ చేయడం అది జరుగుతుంది దీంతో పాటు అక్కడ లోపల మన ఎసెన్షియల్ ఐటమ్స్ అంటే మిల్క్ గానీ గ్రోసరీస్ గానీ దెన్ తర్వాత ఇది కూరగాయలు ఈ బండి కూడా మున్సిపల్ పాలిటీ నుంచినే మనం పంపిస్తాం అది ఒకటి తర్వాత అక్కడ ఇంటెన్సివ్ సానిటైజేషన్ హైపోక్లోరైడ్ సొల్యూషన్ బ్లీచింగ్ పౌడర్ మన దగ్గర ఒక భేల్ మెషిన్ ఉంది అది ఒక జెట్ లాగా మన హైపోక్లోరైడ్ సొల్యూషన్ స్ప్రే చేస్తుంది సో అది కూడా చేస్తున్నాము మన దగ్గర ఇన్నర్ స్టాక్ ఆఫ్ బ్లీచింగ్ పౌడర్ ఇన్నర్ స్టాక్ ఆఫ్ హైపోక్లోరైడ్ సొల్యూషన్ కూడా ఉంది సో మనం ఇది కరోనా ఇప్పుడు లాక్డౌన్ ఇది ఎండ్ అయిపోయిన తర్వాత అన్లాక్ ఫేజ్లో ఇట్ ఈస్ బట్ న్యాచురల్ కరోనా కేసెస్ పాజిటివ్ కేసెస్ పెరుగుతాయి ఇట్ ఈస్ బట్ న్యాచురల్ సో ఇట్ విల్ ఇంక్రీస్ బట్ వీఆర్ రెడీ మనం అన్ని పరంగా వీఆర్ రెడీ హాస్పిటల్స్ మన దగ్గర ఉన్నాయి క్వారంటైన్ సెంటర్స్ మన దగ్గర ఉన్నాయి ఇప్పుడు వచ్చిన కొత్త గైడ్ లైన్స్ ప్రకారమే హోమ్ క్వారంటైన్లో కూడా అందరికీ పెట్టినాము ఎక్సెప్ట్ ఫ్యూ క్రిటికల్ కేసెస్ సో అదే కూడా మనం అందరికీ చెప్తున్నాము సో కరోనా వస్తాయి కరోనా ఈ కేసెస్ విల్ ఇంక్రీస్ బట్ వీఆర్ రెడీ కానీ ప్రజల నుంచి కొన్ని సీరియస్గా మన యాక్షన్ తీసుకోకపోతే ఇది ఇంకా పెరుగుతుంది ఒకటి అంటే ప్రతి అందరూ ప్రతి ఒక్కరూ మాస్క్ వేసుకోవాలి ప్రతి ఒక్కరూ హ్యాండ్ వాష్ అలాగే శానిటైజర్ ఒక పర్సనల్ శానిటైజర్ వాళ్ళ దగ్గర ఉండాలి ఇంటికి వెళ్ళక ముందు ఈ హ్యాండ్ శానిటైజ్ చేసి వాష్ హ్యాండ్ వాష్ చేసి బట్టలు బయటనే వదిలేసి డెటాల్ సొల్యూషన్ లేకపోతే లైజాల్ సొల్యూషన్లో అక్కడే మీరు చేసి అక్కడ డైరెక్ట్లీ బాత్రూంలో వెళ్ళి స్నానం చేసి అప్పుడు మనం నార్మల్ పని చేస్తే అప్పుడు చాలా వరకు తగ్గుతుంది దీంతోపాటు ఇమ్యూనిటీ రెగ్యులర్ కన్సంప్షన్ ఆఫ్ హోమ్ వాటర్ అలాగే మంచి ఆహారం రిచ్ డయట్ ఫ్రూట్స్ అది అన్ని తీసుకుంటే ఇట్ విల్ గివ్ అస్ బెటర్ రిజల్ట్స్ సో డెఫినెట్లీ ద సిచ్యువేషన్ ఈజ్ నాట్ అలార్మింగ్ బట్ కానీ మనం సీరియస్గా ఉండకపోతే అదే సార్ ఇట్ క్యాన్ టర్న్ అలార్మ్ సార్ యాక్చువల్లీ మీరు వచ్చిన తర్వాత కొన్ని డెసిషన్ తీసుకున్నారు అంటే ప్రజల్లో కూడా
వితిన్ షార్ట్ పీరియడ్లో మీరు పబ్లిక్లోకి వెళ్ళిపోయారు. అంటే ఎట్లా అంటే మీరు మొన్న ఫిష్ మార్కెట్లో మీరు చేసిన ఒక అంటే పబ్లిక్ ఎవరైతే మాస్క్ అటెంప్ట్ చేయలేదో వాళ్ళ మీద కొంచెం మీరు ఒక ఫ్రెండ్లీగా ఒక బ్రదర్గా మీరు ట్రీట్ చేసి వాళ్ళు పని చేసి వాళ్ళకి అవేర్నెస్ ఇచ్చారు, దాని మీద మీకు ఒక మంచి పాజిటివ్ ఉంది సార్. అటువంటి కార్యక్రమాలు ఇంకా ఏమైనా ప్లాన్ చేస్తున్నారా కాకినాడలో మీరు? సో ముఖ్యంగా మనం చూస్తే ఈ కరోనా రావడం ఒక 2 to 3 months ఇప్పటి వరకు అయింది. అవును సార్, 3 months. సో ఇప్పుడు మన గవర్నమెంట్ నుంచి అలాగే మీడియా నుంచి ప్రతిరోజు కరోనా పైన అవేర్నెస్ మనం ఇస్తున్నాం, అందరికి ఇస్తున్నాము. అప్పుడు కూడా చాలామంది ఐదర్ నెగ్లిజెన్స్ ఆర్ డ్యూ టు ఏం కారణం వల్ల వాళ్ళు ఇది యాక్షన్ తీసుకోకపోతే, సింపుల్గా మాస్క్ మన వాడకపోతే అప్పుడు వాళ్ళ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఒకటి అంటే ఎక్కడెక్కడ పబ్లిక్ ఇంటరాక్షన్ ఫిజికల్ ఇంటరాక్షన్ ఉంటుంది అక్కడ ఖచ్చితంగా వీఆర్ టేకింగ్ యాక్షన్. సింపుల్ పాయింట్ అంటే వెజిటేబుల్ పాయింట్స్, అలాగే ఫిష్ అండ్ మీట్ మార్కెట్ ఖచ్చితంగా అక్కడ ఫిజికల్ కాంటాక్ట్ ఉంటుంది. అక్కడ వెళ్ళి మన మనుషులు కూరగాయలు టచ్ చేస్తారు, టచ్ చేసి చూస్తారు ఎలా ఉంది, బాగుందా లేదా, ఫ్రెష్ ఉందా లేదా. అలాగే మటన్ ఆర్ చికెన్ మన ఫిష్ కూడా చూస్తారు వాళ్ళు సరిగా ఉందా లేదా. అటువంటి పాయింట్స్లో మనం పబ్లిక్కి అది టచ్ చేయకూడదు అది చెప్పాలంటే పబ్లిక్ కూడా వినరు. ఎస్, బట్ న్యాచురల్ అది కస్టమర్ బేసిక్ సెన్స్ అది. బట్ కానీ అప్పుడు ఆ మన వెండర్ ఎవరు కానీ ఉన్నారు, అక్కడ షాప్ ఓనర్ ఎవరు కానీ ఉన్నారు, వాళ్ళు ఖచ్చితంగా మాస్క్ వేసుకోవాలి, గ్లౌజ్ వేసుకోవాలి, అలాగే శానిటైజర్ వాడాలి. ప్రతి ఒక్క కస్టమర్ ముందుగా వాళ్ళ ముందు ఆ ఐటమ్ వాళ్ళకి ఇచ్చిన ముందుగా శానిటైజర్ వాడి వాళ్ళ ఐటమ్ ఇస్తే ఈ కరోనా వ్యాధి చాలా వరకు తగ్గిపోతుంది. సో ఒకటి అంటే వెజిటేబుల్ మార్కెట్ అండ్ దిస్ మీట్ మార్కెట్ ఖచ్చితంగా ఇట్ హ్యాస్ టు బి యాజ్ పర్ కరోనా స్టాండర్డ్స్. దీంతో పాటు ఆ మార్కెట్ ముందుగా మనం హ్యాండ్ వాష్ ఫెసిలిటీస్ ఆల్రెడీ పెట్టినాము, అలాగే వచ్చిన కస్టమర్స్లు కూడా చెప్తున్నాము బాబు మీరు హ్యాండ్ వాష్ చేసి రండి, మాస్క్ లేకపోతే నేను ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను వెజిటేబుల్ మార్కెట్ ఓనర్స్కి, మాస్క్ లేకపోతే బాబు మీరు ఇవ్వకూడదు, మీరు అమ్ముకూడదు. అలాగే కొంచెం 2-3 సార్లు చెప్తే ఆటోమేటిక్ పబ్లికే మాస్క్ వేసుకుని మీ దగ్గర వస్తారు. ఇప్పటి వరకు చాలా వరకు చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఒక సింపుల్ పనిష్మెంట్ అంటే 1 day leave నాకు దొరికితే ఈ వెజిటేబుల్ అతను మాస్క్ లేకుండా శానిటైజర్ లేకుండా అప్పుతున్నారు, చాలా గుంపలుగా పబ్లిక్ వాళ్ళ దగ్గర వచ్చారు అంటే శానిటరీ ఇన్స్పెక్టర్ చెప్పి అక్కడ పబ్లిక్ హెల్త్ ఇది యాక్ట్ కింద వాళ్ళ మీద ఒక 1 day leave ఇది పర్మిషన్ కూడా ఇవ్వడం జరిగింది, చాలా వరకు ఇవ్వడం జరిగింది. అప్పుడు చాలా వరకు మార్క్ కూడా వచ్చింది, వాళ్ళు పర్మిషన్ వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తున్నారు, చర్యలు తీసుకున్నారు, అదే వాళ్ళకి కూడా తెలిస్తే వాళ్ళు కూడా మాస్క్ వాడుతున్నారు, శానిటైజర్ కూడా ప్రతి ఒక్కరి దగ్గర ఇప్పుడు ఉంటుంది. బట్ కానీ ఇప్పుడు కూడా లేకపోతే ఖచ్చితంగా కమిషనర్ ఆఫీస్ నుంచి స్ట్రిక్టెస్ట్ ఆఫ్ ద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. బికాస్ కరోనా ఈజ్ వెరీ సీరియస్, మనం సీరియస్గా ఉండకపోతే కష్టం అవుతుంది సార్. మరి ఇప్పుడు ఈ పిక్స్ పందులు ఈ గేదెలు ఈ రోడ్డు మీద ట్రావెల్ అవుతున్నప్పుడు మన పారిశుద్ధ్య కార్మికులతో ఎంతో కష్టపడి రోడ్ని వాష్ చేసి నీట్గా పెడుతున్నారు, బట్ ఇవి డిస్టర్బెన్స్ చేస్తుందని చెప్పి కొన్ని ఉన్నాయి సార్. దాని మీద మీరు ఏ రకంగా చర్య తీసుకోబోతున్నారు సార్ రానున్న రోజుల్లో? ఓకే, సో దీంట్లో నేను వచ్చిన తర్వాత ఇక్కడ వన్ ఆఫ్ ద మెయిన్ ఐసైట్స్ అంటే ఐ ఆఫ్ ద ప్రాబ్లమ్ విచ్ ఇస్ హిట్టింగ్ ద ఐ ఈజ్ అబండెన్స్ ఆఫ్ పిగ్స్. ఎస్, అన్ని చోట్ల పిగ్స్ ఉన్నాయి. సో దీని మీద ఒక ఇమ్మీడియట్ యాక్షన్ మన ఆడిట్ తీసుకున్నాము. ఒక 350 వరకు పిగ్స్ ఆల్రెడీ మనం ఒక బయట నుంచి టీం వచ్చింది, ఆ టీంలో పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చి ఈ పిగ్స్ పట్టుకొని వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు. ఒకటి ఉంది. తర్వాత అంటే ఈ ప్రాబ్లం 2 రకంగా ఉంది. ఈ పిగ్స్ కొంతమంది ఒక పర్టికులర్ కమ్యూనిటీ రేరింగ్ చేస్తున్నారు. సో ఈ 2 రకంగా అంటే 2 వైపు నుంచి సొల్యూషన్ ఉంది. ఒకటి అంటే ఆ కమ్యూనిటీతో మీటింగ్ పెట్టి నేను వాళ్ళకి ఈ స్థలం ఉంది, ఈ స్థలంలో మీరు వెళ్ళిపోయి అక్కడ కొంచెం హ్యాబిటేషన్ నుంచి దూరంగా మీరు ఇది రేరింగ్ చేస్తే ఒక కోర్స్ కంపౌండ్లో చేస్తే అక్కడ అన్ని ఫెసిలిటీస్ నేను కూడా వాళ్ళకి ఇస్తాను, అది ఒక మీటింగ్ నేను తీసుకొని వాళ్ళకి చెప్తాను. దీంతోపాటు మన షెడ్గా అప్పుడు కూడా ఇది మన పిగ్స్ బయట ఉంటే ఇప్పుడు కూడా పిగ్స్ చాలామంది
చాలా మన ఇంటి మన రెసిడెన్షియల్ ఏరియాలో అలాగే మార్కెట్ ఏరియాలో మన ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర చాలా పిగ్స్ ఉన్నాయి. అదే ఖచ్చితంగా చర్యలు తీసుకుండడం జరుగుతుంది. రెగ్యులర్గా టీమ్స్ బయట నుంచి ఇక్కడ వస్తున్నాయి. చెన్నై నుంచి, బెంగళూరు నుంచి, అదర్ డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చి ఇక్కడ నుంచి పిక్స్ పట్టుకొని పోలీస్ ప్రొటెక్షన్తో సహా ఖచ్చితంగా ఇట్ విల్ బి సెండ్ నెక్స్ట్ వీక్ సమ్ టైమ్. అదే మనం చర్యలు తీసుకోవడం జరుగుతుంది సార్. నెక్స్ట్ మీరు వచ్చిన తర్వాత ఒక మంచి డెసిషన్ ఏదైనా ఉందంటే ఫ్రూట్ మార్కెట్స్ చాలా చోట్ల మ్యాంగోస్ కానివ్వండి, గోవా సార్, వాట్ ఇట్ మే బి ఎవ్రీథింగ్ ఫ్రూట్స్ ఒక రోడ్డు రోడ్ సైడ్ పెట్టి ఒక ట్రాఫిక్ని డిస్టర్బెన్స్ చేసే ఏర్పాటు మనం చూస్తూ ఉన్నాం సార్. బట్ మీరు వచ్చిన తర్వాత ఏంటంటే మొన్న మా 90s కూడా చాలా ఫస్ట్ పర్టికులర్గా ఫాలో అయింది ఏంటంటే మీ మున్సిపల్ టీమ్, మీ టౌన్ ప్లాన్ టీమ్ వీళ్ళంతా వెళ్ళి ఏదైతే జేఎన్టీ పర్టికులర్ రోడ్ ఉందో అక్కడ స్ట్రీట్లో పెట్టుకొని ఇట్స్ ఎ ఫ్రూట్ జోన్ అని చెప్పి ఒక బ్యూటిఫుల్ మెసేజ్ అయితే వెళ్ళింది. సో ఇటువంటి కార్యక్రమాలు, ఈ రకమైన డెవలప్మెంట్స్ ఇంకా మీ నుంచి మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్? సో ఇది జేఎన్టీయు రోడ్, అంటే అదే ఒక స్మార్ట్ సిటీ రోడ్. ఇది దీంట్లో ఈ ఫ్రూట్ వెండర్స్ ఉన్నారు, చాలామంది ఉన్నారు. అంటే వాళ్ళు అక్కడ నుంచి తీసేయాలి అంటే వాళ్ళకి ముందుగా ఒక ప్లేస్ చూపించి అక్కడ నుంచి మూవ్ అవ్వాలి. అదే కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ ఒక ఏం బలవంతంగా చేయాలి అందరికీ, అక్కడ నుంచి మీరు తీసుకొని వెళ్ళిపోండి వేరే చోట్ల పెట్టండి అంటే వాళ్ళు వెళ్తారు, వెళ్ళిపోతారు, ఒక 10 డేస్ వెళ్ళిపోతారు, 1 మంత్ వెళ్ళిపోతారు, బట్ మళ్ళీ 1 మంత్ తర్వాత మళ్ళీ వస్తారు. అంటే వాళ్ళు కూడా జీవనాధారం అదే ఉంది కదా. సో మనం ఇప్పుడు కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్లో ఈ బలవంతక కాకుండా ఒక మన సెల్ఫ్ మోటివేషన్తోనే అక్కడ నుంచి వేరే చోట్ల మూవ్ అవ్వాలి. అక్కడ ఆల్రెడీ ఒక ప్లేస్ ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ ప్లేస్లో వాళ్ళకి కావాల్సిన అన్ని ఐటమ్స్, అంటే వాళ్ళు నాకు ఒక డస్ట్బిన్ అడిగారు, ఒక పెద్ద బిన్ నేను వాళ్ళకి ఇచ్చాను, అలాగే డ్రింకింగ్ వాటర్ అడిగారు, అలాగే స్ట్రీట్ లైట్స్. అక్కడ ఆల్రెడీ అక్కడ స్ట్రీట్ లైట్స్ ఉన్నాయి బట్ కానీ ఇంకా ఎక్కువ అడిగారు, అది కూడా ఇవ్వడం జరుగుతుంది. అది ఇచ్చిన తర్వాత 1 బై 1, అంటే ఫస్ట్ డే ఒక 2 వచ్చారు, నెక్స్ట్ డే ఇంకా 3 వచ్చారు, తర్వాత నిన్ను మళ్ళీ అక్కడ వెళ్ళి నిన్ను అడిగితే సార్ ఇక్కడికి బిజినెస్ చాలా తక్కువ వస్తుంది, అప్పుడు నేను అడిగాను బాబు బయట మీకు ఎంత వస్తుంది ఇక్కడ ఎంత వస్తుంది. సో బయట కొంచెం ఎక్కువ వస్తుంది బట్ కానీ ఇప్పుడు కరోనా టైంలో అది కూడా రావట్లేదు. సో ఇప్పుడు నేను సొంతంగా నిన్న, అంటే యాజ్ అ సెల్ఫ్ మోటివేటింగ్ ఫ్యాక్టర్ ఫర్ దెమ్, నేను సొంతంగా కొన్నాను, సొంతంగా మ్యాంగోస్ వాళ్ళ నుంచి కొన్నాను. అలాగే నాతో పాటు ఎస్సీ గారు ఉన్నారు, రాజు, అలాగే నా సీసీ, కొంతమంది డీజ్ ఉన్నారు. వాళ్ళకి చెప్పాను బాబు మీరు గారు కొనండి, కనీసం ఒక కాయ కొంటే వాళ్ళకి కూడా భరోసా వస్తుంది. అలాగే నేను నా గవర్నమెంట్ ఆఫీసర్స్కి కూడా అంటే ఒక అపీల్ చేశాను, నాట్ డైరెక్షన్ బట్ అపీల్, బాబు మీరు ఉన్న వరకు ఒకవేళ అక్కడ వెళ్ళి కొంచెం సపోర్ట్ చేస్తే, ఒక 1 వీక్ వరకు మీరు సపోర్ట్ చేస్తే అప్పుడు జనాలకి కూడా అలవాటు అవుతుంది. అందరూ వచ్చి అక్కడ ఫ్రూట్స్ ఇక్కడే దొరుకుతాయి, మంచి ఫ్రూట్స్ ఇక్కడే దొరుకుతాయి. అది చేసి బికాజ్ ఇట్ ఈస్ అ వెరీ వైడ్ రోడ్, ఒక వైడ్ రోడ్ ఉంది, ఒక ఇంటీరియర్ రోడ్ ఉంది, అక్కడ ఎంత పెద్ద ట్రాఫిక్ కూడా లేదు. సో అక్కడ పర్మనెంట్గా సెటప్ చేస్తే ఇట్ విల్ బి అ గుడ్ ఫెసిలిటీ ఫర్ దెమ్. మళ్ళీ అక్కడ నుంచి వేరే చోట్ల చివడానికి లేదు, లేకపోతే వాళ్ళు ఎక్కడ ఒకటి ఉంటారు, ఏదో ఒకటి పోలీస్ వాళ్ళు వచ్చి లేకపోతే నా టౌన్ ప్లానింగ్ వాళ్ళు వచ్చి బాబు ఇక్కడ నుంచి మీరు వెళ్ళిపోండి, వెళ్ళిపోతారు, అక్కడ నుంచి మళ్ళీ తీసుకుంటారు. సో ఇట్ విల్ బి అ డిఫికల్ట్ థింగ్ ఫర్ దెమ్. సో ఒక పర్మనెంట్ సొల్యూషన్ అంటే ఇలాగే స్ట్రీట్స్, ఒక ఫుడ్ స్ట్రీట్ అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే స్మార్ట్ సిటీలో పిఆర్ కాలేజ్ దగ్గర, అలాగే వివేకానంద పార్క్ దగ్గర అక్కడ స్మార్ట్ ఈట్ స్ట్రీట్స్ మనం ఏర్పాటు చేస్తున్నాము. ఈట్ స్ట్రీట్ అంటే మన విజయవాడలో ఇందిరాగాంధీ స్టేడియం దగ్గర పక్కన చూస్తే ఇట్ ఈస్ అ వెరీ వెల్ నోన్ టూరిస్ట్ స్పాట్. రాత్రి 1 o'clock, 2 o'clock వరకు జన పబ్లిక్ అక్కడ వస్తారు, ఇన్ హెవీ గ్రూప్ పబ్లిక్ అక్కడ వస్తారు. అంటే విజయవాడలో స్ట్రీట్ ఫుడ్ ఎక్కడ తినాలి అంటే అదే పొజిషన్. అలాగే ఇక్కడ ఇంకా మంచి బెటర్ ఫెసిలిటీస్ ఇచ్చి అక్కడ డ్రైనేజ్ సరిగా, అక్కడ డ్రింకింగ్ వాటర్, అలాగే అక్కడ వేస్ట్ బీన్స్, అక్కడ ఉన్న బయట వచ్చిన చెత్త అంటే వెట్ వేస్ట్ అక్కడే కంపోస్ట్ పెట్టి అదే ఒక మంచి ఐడియా ఉంది స్మార్ట్ సిటీ కింద. సో అది కూడా ఏర్పాటు చేస్తుంది సార్. ఇప్పుడు కాకినాడలో మనకి ఇక్కడ వర్మీ కంపోస్ట్ ఒకటి ఉంది సార్, దాని మీద చాలా మటుకు ఇన్కమ్ వస్తుంది. అట్ ది సేమ్ టైం తడి చెత్తని పొడి చెత్తని వేడి చేసి అక్కడ తీసుకెళ్ళి కొంతమంది టీమ్ దాన్ని ఒక ఎరువు కింద తయారు చేస్తున్నారు. దాని మీద ఇప్పుడు ఎలా ఉంది సార్? ఒకప్పుడు దాని మీద రూమర్స్ ఉన్నాయి, అంటే సరిగ్గా స్టాఫ్ ప్రొవైడ్ చేయట్లేదని, లేదంటే మాకు టీమ్ సరిగ్గలేదని. ఇప్పుడు బాగానే టీమ్ ఉందని మేము చూస్తున్నాం ఆల్రెడీ 90 న్యూస్ దాని మీద సెపరేట్ ప్రోగ్రామ్ కూడా చేసింది సార్, అప్పుడు రమేష్ సార్ కమిషనర్స్ ఉన్నప్పుడు చేశాం సార్. ఇప్పుడు మీరు ఏ రకంగా దాని మీద యాక్షన్ తీసుకోబోతున్నారు, ఏ రకంగా దాన్ని డెవలప్ చేయబోతున్నారు సార్? ఇంకా మీరు అంటే ఇక్కడ వర్మి కంపోస్ట్ అంటే ఇట్ ఇస్ అ వెరీ గుడ్ కన్సెప్ట్. అవును సార్.
అక్కడ ఫస్ట్ డే నేను అక్కడ వెళ్ళిన తర్వాత చూస్తే అక్కడ ఒక మెషిన్ ఉంది మన వెట్ వేస్ట్ అక్కడ వెళ్ళి కొన్ని పార్టికల్స్గా పెట్టి దెన్ వి స్టార్ట్ కంపోస్టింగ్ ఇట్ ఆ కంపోస్టింగ్ పీరియడ్ ఒక 30 డేస్ వరకు ఉంటుంది 30 డేస్ తర్వాత ఇంకొకటి 15 డేస్ టోటల్ 45 డేస్ తర్వాత మంచి కంపోస్ట్ తయారవుతుంది అక్కడ నుంచి ఆ కంపోస్ట్ మన కార్పొరేషన్కి ముఖ్యంగా వాడడం బికాస్ కార్పొరేషన్ నుంచి చాలా వరకు ప్లాంటేషన్స్ పార్క్స్కి వాడదాం అలాగే అక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న మన లోకల్ పర్సన్స్ కూడా అది వాడతారు ఒకటి నేను ఏం గమనించాను అక్కడ అంటే మనం ఈ వర్మి కంపోస్ట్ ఏదైనా మనం బయట అమ్ముతున్నారు దీనికి బ్రాండింగ్ లేదు ఒకసారి బ్రాండింగ్ మీడియా ప్రెజెన్స్ అదే ఉంటే ఇంకా ఎక్కువ మంది అక్కడికి వస్తారు సో ఆ బ్రాండింగ్ పెట్టి ఇంకా ఎక్స్ట్రా రెవెన్యూ అదే ప్లాంట్ నుంచి ఉంటే నేను ఇంకా దెర్ ఇస్ షార్టేజ్ ఆఫ్ స్టాఫ్ దే అదే నాకు తెలుసు నేను ఎక్స్ట్రా స్టాఫ్ అక్కడ డెప్యూట్ చేశాను బట్ కానీ ఈ రెవెన్యూ జనరేషన్ అక్కడ నుంచి ఉంటే ఆ రెవెన్యూతోనే అక్కడ స్టాఫ్ ఇంకా ఎక్స్ట్రా డెప్యూట్ చేయొచ్చు అట్ ద సేమ్ టైం పబ్లిక్కి కూడా ఒక అవగాహన వస్తుంది పబ్లిక్లో ఇంట్లో ఇప్పుడు కూడా చాలామంది వెట్ వేస్ట్ డ్రై వేస్ట్ తడి చెత్త పొడి చెత్త సపరేట్ చేయట్లేదు అదే మన ఒక వెట్ వేస్ట్ మీరు సపరేట్ చేస్తే డ్రై వేస్ట్ నుంచి వెట్ వేస్ట్ డైరెక్ట్లీ ఇలాగే వర్మి కంపోస్ట్ ప్లాంట్కి వెళ్తే పబ్లిక్కి కూడా ఒక గర్వంగా దట్ నేను ఇక్కడ నుంచి స్టార్ట్ చేసిన ప్రాసెస్ నా ఇంటి నుంచి నేను వెట్ వేస్ట్ డ్రై వేస్ట్ సెగ్రిగేషన్ స్టార్ట్ చేసిన ప్రాసెస్ ఫైనల్గా ఆ వర్మి కంపోస్ట్ ప్లాంట్లో ఫైనల్ ప్రోడక్ట్ మళ్ళీ నా ఇంట్లోనే వస్తుంది నా ఇంటి దగ్గర ఉన్న ప్లాంటేషన్కినే నేను వాడుతున్నాను అదే పబ్లిక్ కూడా గర్వంగా చెప్పగలుగుతారు అదే ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ లేకపోతే అంటే బ్రాండింగ్లోనే మనం ఎన్ని ఇంక్లూడ్ చేస్తే ఇట్ విల్ బి అ గుడ్ రెవెన్యూ మన ఇన్కమ్ ఫర్ ద కార్పొరేషన్ అలాగే అక్కడ స్టాఫ్లో ఉన్న కూడా ఉన్న స్టాఫ్లో కూడా మనం మంచి ఇంకా మన స్టాఫ్ డెప్యూట్ చేయవచ్చు అక్కడ అలాగే పబ్లిక్కి కూడా ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా వస్తుంది సార్ సార్ ఇప్పుడు కొన్ని ఏరియాస్లో మాకు ఎంక్వైరీలో ఏంటంటే మాకు ప్రజలు మా డేట్గా చెప్పింది ఏంటంటే సాంబమూర్తి నగరం ఒకటి డైరీ ఫార్మ్ సెంటర్ ఇలా కొన్ని ఏరియాస్లో సార్ దోమల బెడద ఎక్కువ అంటే మనల్ని మన మలేషియాపై యుద్ధం మలేరియాపై యుద్ధం చేస్తాం సార్ మనం ఇప్పుడు సో దోమల బెడద ఎక్కువగా ఉందని చెప్పి ప్రజలు ఒకటి ప్రశ్నలు చెప్తున్నారు మేము కూడా వెళ్తే అక్కడ మున్సిపల్ స్టాఫ్ చెత్త వెతుతున్నారు దే ఆర్ డూయింగ్ దే వర్క్ బట్ ఆ దోమల స్మెల్ ఏదైతే ఉంటుందో అది జరగట్లేదని చెప్పి రేర్గా కంప్లైంట్ వస్తుంది సార్ దాని మీద మీరు ఏ రకంగా యాక్షన్ తీసుకుంటారు సార్ థ్యాంక్ యూ మీరు ఈ క్వశ్చన్ అడిగారు అదర్వైజ్ ఐ వుడ్ హ్యావ్ టోల్డ్ ఇట్ మన కాకినాడ ఈ అర్బన్ ఏరియా దీనికి ఒక ప్రాబ్లం అంటే ఇట్ ఈస్ హ్యావింగ్ ఇన్హరెంట్ రిజర్వాయర్స్ ఆఫ్ మాస్క్యూటోస్ పర్టికులర్లీ డెంగ్యూ మాస్క్యూటోస్ అది ఉంది అంటే చాలామంది అసిమ్టోమేటిక్ క్యారియర్స్ కూడా ఉన్నారు అదే డాక్టర్స్ నుండి నాకు చెప్పడం జరిగింది దీనికి ఒకటే కారణం అంటే ఫస్ట్ థింగ్ ఈస్ ఇక్కడ డ్రైనేజ్ సిస్టమ్ బికాస్ ఆఫ్ జియోగ్రఫీ ఆఫ్ కాకినాడ కొంచెం ప్రాబ్లమాటిక్గా ఉంది సీ లెవెల్లో ఆల్మోస్ట్ కాకినాడ ఉండడం వల్ల ఇక్కడ గ్రేడియన్స్ కొంచెం తక్కువగా ఉండడం వల్ల ఈ మన డ్రైనేజ్ వాటర్ ఫాస్ట్గా సీకి అంటే క్రీక్స్కి వెళ్ళిపోవట్లేదు అది ఒక ప్రాబ్లం అదే ఉండడం వల్ల కొంచెం ఫ్లోటింగ్ వాటర్ ఉండడం వల్ల అక్కడ దోమలు చాలా ఎక్కువ పెరుగుతుంది అది ఒకటి అలాగే చాలా వేకెంట్ సైడ్స్ కూడా ఉన్నాయి అక్కడ కూడా కొంచెం వర్షం వస్తే భారీ కొంచెం వర్షం వస్తే భారీ కూడా కాదు కొంచెం వర్షం వస్తే సడన్గా అక్కడ స్టాగ్నేటింగ్ వాటర్ అక్కడ కనిపిస్తుంది అవును సార్ అలాంటి చోట్ల దోమలు పెరిగే అవకాశం చాలా ఎక్కువ ఉంది చాలా ఎక్కువ దీనికోసం మన మలేరియా డిపార్ట్మెంట్ అలాగే మన కాకినాడ మున్సిపల్ హెల్త్ సెక్షన్ నుంచి కంటిన్యూస్గా ఈ అబేట్ స్ప్రేయింగ్ కానీ అలాగే ఆయిల్ బాల్స్ దీంట్లో పెట్టడం కానీ అలాగే ఎంఎల్ స్ప్రేయింగ్ అలాగే ఇది యాంటీ లార్వా యాంటీ డెంగ్యూ యాంటీ మలేరియా మెజర్స్ తీసుకోవడం జరుగుతుంది పర్టికులర్గా ఈ నెలలో మనం ఒక 2 ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేయడం జరిగింది ఒక ప్రోగ్రామ్ అంటే ఫ్రైడే డ్రై డే ఈ ఫ్రైడే డ్రై డే అంటే ఫ్రైడేలో దేర్ విల్ బి మాస్ మూమెంట్ అమాంగ్ ద పీపుల్ ఆఫ్ ఎంటీయింగ్ దర్ ఎంటీ వెసల్స్ ఆర్ వెసల్స్ వేర్ దెర్ ఈస్ పాసిబిలిటీ ఆఫ్ హ్యావింగ్ ఫ్లోటింగ్ వాటర్ ఎస్ ఓకే స్టాగ్నేటింగ్ వాటర్ అది ఒకటి అలాగే వాళ్ళ ఇంటిలో ఉన్న ట్యాంక్ వాటర్ ట్యాంక్ అది కూడా టోటల్గా ఖాళీ చేసి అదే క్లీన్ చేయడం అదే జరుగుతుంది అదే పబ్లిక్ నుంచి అలాగే మన స్టాఫ్ను అంటే మున్సిపల్ సిబ్బంది నుంచి ఇంటెన్సివ్ అబేట్ స్ప్రేయింగ్
ఇంటెన్సివ్ క్లీనింగ్ ఆఫ్ డ్రైన్స్ అదే ఫ్రైడేలో జరుగుతుంది. కొన్ని కొన్ని ఏరియాస్లో కంప్లైంట్స్ వస్తున్నాయి, నా దగ్గర కూడా వస్తున్నాయి. అక్కడ కంప్లైంట్స్ వస్తే ఇమీడియట్లీ మనం ఈ అక్కడ వెళ్ళి ఈ స్ప్రేయింగ్ కార్యక్రమం మనం చేస్తున్నాము. దీంట్లో ముఖ్యంగా కాకినాడ ఒక 14 సర్కిల్స్లో జీవా చేయడం జరిగింది. ఆ 14 సర్కిల్స్లో 14 స్ప్రేయర్స్ కూడా ఇస్తున్నాము. ఆ 14 స్ప్రేయర్స్తో పాటు ఆ స్ప్రేయర్ పర్సన్ వాళ్ళు కూడా ఉన్నారు. సో దీనికి ఒక సైకిల్ ఉంది. 7 డేస్ తర్వాత అదే ఏరియాలో మళ్ళీ స్ప్రేయింగ్ చేస్తే, అంటే ఒక ఈరోజు ఫ్రైడే స్ప్రే చేస్తాము, మళ్ళీ నెక్స్ట్ ఫ్రైడే ఇదే ఏరియాలో చేయాలి. అదే ఎందుకంటే ఈ ఎగ్ నుంచి మాస్కిటో అంటే దోమలు వరకు పెరగడానికి టైం లైన్ ఇస్ 7 డేస్. వెరీ గుడ్. సో ఈరోజు స్ప్రేయింగ్ చేస్తే దోమలు చచ్చిపోతారు తర్వాత, బట్ ఎగ్స్ విల్ బి దేర్ బికాజ్ ఎగ్స్ ఆర్ నాట్ బ్రీదింగ్. బట్ ఫ్రమ్ నౌ టు 7 డేస్, నెక్స్ట్ 7 డేస్ ఆ ఎగ్స్ విల్ బి టర్నింగ్ ఇన్ టు లార్వా అండ్ అదే ఉంటాయి. మళ్ళీ 7 డేస్ బిఫోర్ అది స్ప్రే చేస్తే ఖచ్చితంగా ఆ బ్యాచ్ కూడా విల్ బి కిల్. సో ఇలాంటి డ్యూటీస్ అందరికీ వేయడం జరిగింది. ఎక్కడెక్కడ గ్రాప్స్ ఉన్నాయి ఖచ్చితంగా మీ నుంచి అలాగే పబ్లిక్ నుంచి నాకు కంప్లైంట్స్ వస్తే విల్ ఇమీడియట్లీ టేక్ యాక్షన్. బట్ పబ్లిక్ నుంచి ఒక సహాయం కావాలి అంటే ఇలాంటే మన ఓపెన్ వేకెంట్ స్పేసెస్ మీకు ఉంటే దయచేసి అక్కడ నుంచి వాటర్ వే అంట వాటర్కి ఒక వే ఇవ్వండి దగ్గర ఉన్న డ్రైన్కి. మరీ లో లేయింగ్ ఏరియా ఉంటే మీరు ఫిలప్ చేయండి. మీకు మటీరియల్ కావాలి అంటే నా దగ్గర చాలా వరకు సిఎండి వేస్ట్ ఉంది, కన్స్ట్రక్షన్ అండ్ డెబ్రీస్ దీంట్లో అంటారు. అదే నేను మీకు వాట్ ఎవర్ ఇస్ ద కాస్ట్ ఇస్ నేను ఇస్తాను, నా ట్రాక్టర్ కూడా నేను ఇస్తాను, మీరు పే చేయండి మున్సిపల్ సిబ్బందికి, వాళ్ళు వచ్చి మీ ల్యాండ్ క్లీన్ చేస్తారు. ఇట్ విల్ బి ల్యాండ్ లెవెలింగ్ ఫర్ యూ అండ్ ఇట్ విల్ బి నా రోడ్లో ఉన్న కన్స్ట్రక్షన్ డెబ్రీస్ వేస్ట్. కాకినాడ నుంచి రోడ్ నుంచి ఆ ల్యాండ్కి వెళ్ళిపోతే రోడ్ కూడా ఖాళీ అవుతుంది, మంచిగా క్లీనినెస్ వస్తుంది, ఆ ల్యాండ్ కూడా ఫీల్ అవుతుంది. గుడ్ సార్, ఎక్సలెంట్ ఐడియా. సో అదే బోత్ ఆఫ్ ద థింగ్స్ విల్ బి డన్ అట్ యూస్ఫుల్. అదే సార్. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చారు, ప్రజలకు ఉపయోగపడని చాలా కూడా చెప్పారు. అదేవిధంగా ప్రజలకు కూడా మా 90 చెప్పే ప్రయత్నం చేస్తుంది, ఎందుకంటే మీరు చెప్పిన అన్ని పాయింట్స్లో కూడా మేము కన్సిడర్ చేస్తున్నాం సార్. ఏదైతే ఉంది ఇప్పుడు మీరు చెప్పిన లాస్ట్ పాయింట్ ఈ మలేరియా మీద ఆ మాస్కిటోస్ని అవాయిడ్ చేయాలంటే ఖచ్చితంగా ఏదైతే ఓటర్ ఉందో దాన్ని అవాయిడ్ చేయాలా, కొన్ని దాన్ని కన్క్లూజ్ చేయాలా. అదేవిధంగా ఈ వర్మీ కంపోస్ట్ ఏదైతే ఉందో వర్మీ కంపోస్ట్ పబ్లిక్లో కూడా అవేర్నెస్ చేయడానికి 90 న్యూస్ అలా క్లియర్గా మీకు సపోర్ట్ చేస్తారు సార్. ప్రతి విషయంలో 90 మీకు ఇప్పుడు సపోర్ట్ ఉంటారు సార్. ఈరోజు మీతో మాట్లాడేందుకు ప్రజలు కూడా చూశారు, మీ భావనలు అంతా ప్రజలు వింటున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, గివ్ ద వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.